ఓం శ్రీ గురుభ్యో నమః హరిః ఓం మాతృభ్యో నమః పితృభ్యో నమః ఆచార్యేభ్యో నమో నమః గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః అందరికీ నమస్కారం. ఈరోజు క్రోధ నవ సంవత్సర ఫలితాలను మనము తెలియజేస్తున్నాము. అంటే అందరికీ ముందుగానే క్రోధ నవ సంవత్సర శుభాకాంక్షలు, అందరికి కూడా ఆయుర ఆరోగ్య భాగ్యత సంపాదించి ఆ భగవంతుడు అందరినీ కరుణించాలని కోరుతూ సో ఈరోజు మనం మేషరాశి నుంచి తెలియజేసుకుంటున్నాము. నేను ఒక విషయం ఎప్పుడూ చెప్తుంటానమాట, ఈ చాంద్రమానం ఉగాది అన్నప్పుడే చంద్రుని అలా ఒక గమనం పైన మనం చేసే ఫలితాలని మాత్రం చెప్పచ్చు. ప్రతి ఒక్కరికైనా వారి వారి జాతకము వాళ్ళ పుట్టిన తేదీల ప్రకారము గ్రహ బలాలను చూసి మనము నిజమైన వాళ్లకు ఫలితాలను మనం అందించవచ్చు. ఇది చంద్రుడిని అనుసరించి మాత్రమే అని చెప్పచ్చు. అందరికీ ఇది వర్తిస్తుందని మాత్రం మనం చెప్పలేము. వాళ్ళ వాళ్ళ సొంత జాతకాలు వాళ్ళ పుట్టిన తేదీ ప్రకారం అయితే మనం ఇంకా క్లియర్గా మనము చెప్పచ్చు అన్నమాట. ఇక్కడ చంద్రుడిని చూసి మనం ఫలితాలను నిర్ణయించలేము. ఇక్కడ మెయిన్ గురువుని చూడాలి, శనిగ్రహాన్ని చూడాలి, ఛాయాగ్రహాల రాహుకేతువులను చూస్తూ ఫలితాలను చెప్పాల్సి వస్తుంది అన్నమాట. ఇది వాళ్ళ వాళ్ళ ఇండివిజువల్ జాతకంలో మనం చెప్పచ్చు. అందరూ ఒకే రాశి, ఆయన మినిస్టర్, నేను ఎందుకు ఇలా ఉన్నానని అనుకుంటూ జరుగుతుంటుంది అన్నమాట. అది నిజమైన ఫలితాలు కాదని చెప్పచ్చు. ఎవరైనా వాళ్ళ నామ నక్షత్రం కానీ వాళ్ళ పుట్టిన నక్షత్రం పైన ఆ మేషరాశి ఎవరైతే వాళ్ళకి ఇది అన్వయిస్తుంది అన్నమాట. ఇప్పుడు మేషరాశి అంటే అశ్విని భరణి నక్షత్రాలు 1, 2, 3 పాదాలు, తర్వాత కృత్తిక 1వ పాదము ఈ మేషరాశి అవుతుంది అన్నమాట. ఇక్కడ విశేషంగా వీళ్ళకు ఆదాయం చూస్తే 8 ఉంది, వ్యయము 14 ఉంది అన్నమాట. అంటే ఆదాయానికంటే ఖర్చులు ఎక్కువ కనబడుతుందని చెప్పచ్చు. తర్వాత రాజపూజ్యం 4 ఉంది, అవమానం 3. అంటే వీళ్ళకు కొద్దిగా సత్కారాలు ఇటువంటివి కూడా మంచిది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. వీళ్లకు ఈ రాశి వాళ్లకు గ్రహ సంచారాలను చూస్తూ ఉంటే గురు బలం ఆశాజనకరంగానే ఉందని చెప్పొచ్చు. గురువు కూడా ఇప్పుడు మేషరాశిలో ఉండడం వల్ల వీళ్ళకు ఎంత కష్టం వచ్చినా కూడా దాని నుండి బయటపడుతూ ఉంటారు. తర్వాత ఆ గ్రహ దాని నుండి వీళ్ళకు శమనం కూడా కలుగుతూ ఉంటుంది అనమాట. ఈ గ్రహ ఇది మనం ముందుగానే నవంబర్లో మనం చూసుకున్నప్పుడు రాహుగ్రహం కూడా మూవ్ అయిన తర్వాత వీళ్ళకు పరిస్థితి చాలా బాగానే ఉందని చెప్పొచ్చు ఇప్పుడు. తర్వాత గురువు కూడా మూమెంట్ లాభంలోకి వెళ్తున్నాడు కాబట్టి గురువు నుంచి కూడా వీళ్ళకి అనుకూలంగానే ఉందని చెప్పచ్చు. ఈ మంత్ 25 తర్వాత గురుగ్రహం కూడా మన మేషరాశి నుండి వృషభ రాశికి సంచారం అవుతుంది అనమాట. అందువల్ల వీళ్ళకి ఇంకా బాగానే ఉంటుందని చెప్పచ్చు. వీళ్ళకు శనిగ్రహం కూడా లాభస్థానంలో ఉండడం వల్ల కర్మములు వీళ్ళు చేసే పనుల్లో కూడా వీళ్ళకు అనుకూలంగా ఉందని చెప్పచ్చు మనము. వీళ్ళకు శని రాహు కేతువుల ప్రభావం వల్ల మిశ్రమ ఫలితాలు ఉంది. అంటే అక్కడ లాభస్థానంలో వ్యయ స్థానంలో రాహు ఉండడం వల్ల కొద్దిగా ఎక్కువగానే ఖర్చు ఉందని చెప్పచ్చు. ఆర్థికంగా అయితే పెద్ద ఇబ్బంది లేదు, నిలదొక్కోగలుగుతారని చెప్పచ్చు. రుణ సమస్యలు ఉంటే కూడా బయటపడతారని మనం చెప్పచ్చు. వీళ్ళకు వాహనాలు లేని వాళ్ళు కూడా వాహనాలు అనుకూలించడం జరుగుతుంది. వీళ్ళు బాగా కష్టపడి శ్రమించినట్లయితే వీళ్ళకు ఆశించిన ఫలితాలు పొందగలుగుతారనేలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా భార్యాభర్తల మీద కొద్దిగా దాంపత్య సుఖం తగ్గుతుందన్నమాట. వీళ్ళకు అకారణ కలహాలు రావడము, అనుకోని గొడవలు రావడము జరుగుతూ ఉంటుంది. అంటే ఒకరు ఏ అంటే ఇంకొకరు బి అనడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది. దూరపు బంధువులతో కూడా వీళ్ళ సంబంధాలు చాలా బాగుంటాయని చెప్పచ్చు. మీరు ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా విందులు, వినోదాలు, కొద్దిగా పార్టీలు, కొద్దిగా ట్రావెల్ చేయడం ఇవంతా కూడా బాగా జరుగుతూ ఉంటుంది అన్నమాట. దూర ప్రయాణాలు ఇవంతా కూడా జరుగుతుంది అని చెప్పచ్చు. విలువైన వస్తువులు కూడా వీళ్ళకు దక్కుతుంది అని చెప్పచ్చు. కొద్దిగా ఆరోగ్యం పట్ల కొద్దిగా శ్రద్ధగా ఉండాలి. తలకు సంబంధించిన వ్యాధులు కానీ ఈ శిరోవేదనలు కానీ రావడానికి అనుకూలంగా ఉంది, ఎక్కువ ఉంది. కాళ్ళకు సంబంధించినది, పాదాలకు సంబంధించిన కొన్ని ఇబ్బందులు అయ్యే ఛాన్సెస్ ఉంది. అందుకని ఈశ్వర ఆరాధన చాలా మంచిదని చెప్పచ్చు.
ఉద్యోగస్తులు కొద్దిగా వాళ్ళ వర్క్ లో వాళ్ళ పనిలో కొద్దిగా ధ్యానం ఎక్కువ ఉండాలి, లేదంటే ఉద్యోగం నుండి బయటపడాల్సిన సమయం ఉన్న ఆ ఛాన్సెస్ కూడా ఉంది. వేరే ఉద్యోగం తీసుకో రావడానికి కూడా మార్చాల్సిన పని వస్తుందని చెప్పచ్చు. నూతన వ్యాపారాలు, కొద్దిగా ఏదైనా వ్యాపారాలు వీళ్ళ స్వయం వృత్తులు, వాళ్ళ కుల వృత్తులు చేయడం వల్ల కూడా వీళ్ళకు అనుకూలంగా ఉందని చెప్పచ్చు. తర్వాత వ్యవసాయ రంగంలో కూడా వీళ్లకు కొద్దిగా ఆశాజనకంగా లాభాలు కలుగుతుందని మాత్రం చెప్పచ్చు. వీళ్లకు తీర్థయాత్రలు కూడా కలగడానికి అవకాశం ఉందని చెప్పచ్చు. ఈ రాశి వారు అభయ ఆంజనేయ స్వామిని ఆరాధించడం చాలా మంచిది. అంటే ఆ అభయాంజనేయ స్వామిని కానీ ఇక్కడ శని దేవస్థానాలు కానీ ఎక్కువగా ఈశ్వరారాధన చేయడం వల్ల వీళ్ళకు చాలా అనుకూలం ఉంటుందని చెప్పచ్చును. మన మనసు సంబంధించిన కొన్ని ఈ చీకాకులన్నీ కూడా తొలగిపోతుందని చెప్పచ్చు. ఎవరైనా ఇండివిజువల్గా మీరు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ మాకు పోస్ట్ చేయడం వల్ల మేము కొద్దిగా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతామని తెలియజేస్తున్నాము. తర్వాత వృషభ రాశి, రెండవ రాశి వృషభ రాశి, కృత్తిక 2, 3, 4 పాదాలు, తర్వాత రోహిణి మృగశిర 1, 2 పాదాలు వృషభ రాశికి వస్తుంది అన్నమాట. వీళ్ళ ఆదాయం చూస్తే 2, వ్యయము 8, వీళ్ళకు రాజ్యపూజ్యం 7, అవమానం 3. కొద్దిగా అంతా కూడా కొద్దిగా ఎక్కువ శ్రమ, ఎక్కువ చేతి ఖర్చులు, అప్పులు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉందన్నమాట. ఫైనాన్షియల్ రిలేటెడ్ కొద్దిగా ఇబ్బందులు ఉంటుంది. బట్ ఏమందో గురు సంచారం ఉండడం వల్ల ఇది పెద్దగా బాధ అనిపించదు. అట్లీస్ట్ ఎక్కువ ఖర్చులు రాకపోయినా కూడా అప్పులు చేసేంత పని ఉండదని మాత్రం తెలియజేస్తున్నాను. తర్వాత ఈ రాశి వారికి సానుకూలం సామాన్యంగా ఉంటుంది అనమాట. వెరీ సామాన్య నార్మల్ లైఫ్ ఉంటుంది అనమాట. సంకల్ప సిద్ధికి, మీరు అనుకున్న పనులు చేయడానికి కాస్త ఓపిక ఎక్కువ ఉండాలి. ఎందుకంటే లాభస్థానంలో కూడా రాహు ఉండడం వల్ల కొద్దిగా మీరు అక్కడంతా కూడా చేతికి వచ్చి నోటికి రాకుండా పోవడము జరుగుతూ ఉంటుంది అనమాట. కొద్దిగా ఓపిక పట్టాల, పట్టుదల ఎక్కువ కావాలి. పట్టిన పట్టు వదలకుండా మీరు సాధించాలి. ఈ జాతకాన్ని చూసి నమ్ముతూ కూర్చుంటే కుదరదు, మన స్వయం కృషి కావాలని చెప్పచ్చు. ఆదాయానికి మించిన ఖర్చులు ఎక్కువ ఉందన్నమాట. అనుకోని ఖర్చులు రావడము, ఖర్చులు అయిపోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. తరచూ ఇంట్లో కుటుంబంలో కానీ గొడవలు, మనశ్శాంతి కొద్దిగా తగ్గుతుందని చెప్పచ్చు. తర్వాత ద్వితీయార్థం 2nd of November నుంచి బాగా కలిసి వచ్చే టైం బాగుంటుంది అనమాట. కొన్ని సమయం కొన్ని వచ్చిన సమస్యలు కూడా అప్పుడు తొలగిపోయే ఛాన్సెస్ ఉంది. వీళ్ళకు కూడా కొద్దిగా గృహ మార్పులు ఇవంతా జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పచ్చు. దీనికంటే కూడా ఇంకా 2 ఇయర్స్ కావాలన్నమాట. 2 ఇయర్స్ తర్వాత గృహ సంబంధించిన అది ఎక్కువ జరుగుతుందని, మార్పులు జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. ట్రాన్స్ఫర్లు అవంతా అయ్యేదానికి ఎక్కువ సమయం పడుతుందని చెప్పచ్చు. సంతానానికి ఉద్యోగము శుభకార్యాలు చేయడానికి కొంచెం ఖర్చు ఎక్కువగానే పెడతారని చెప్పచ్చు. ధనలాభం, వస్త్రప్రాప్తి బాగుంటుందని చెప్పచ్చు. తర్వాత పెట్టుబడులు, సంస్థలు అంటే మీరు ఏదైనా చేసే సంస్థలు వ్యాపారాల పైన దృష్టి సారిస్తారని చెప్పచ్చు. ఓన్ బిజినెస్ పైన ఫోకస్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటుందని చెప్పచ్చు. అంటే ఎన్ని రోజులు పనిచేయాలి, స్వయంగా ఏదైనా చేయాలనుకుని మీకు మనస్తత్వం కలుగుతుంది. నేనేమంటానంటే ఇంకా ఒక సంవత్సరం ఆగి తర్వాత చేస్తే మీకు దానికి కొద్దిగా నెమ్మదిగా ఉంటుంది. ఇప్పుడు చేస్తే టెన్షన్స్ అంతా ఎక్కువ ఉంటుంది. ఈ రాశి వారు రాశిపైన ప్రభావం ఎక్కువ నమ్మే వాళ్లకు ఒక సంవత్సరం ఆగి చేస్తే మీకు అన్నిటి కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పచ్చు. తర్వాత పెద్దల ఆరోగ్యం, మీ ఇంట్లో ఎవరైనా పెద్దలకు ఆరోగ్యం బాగలేకపోతే వాళ్లకు ఆరోగ్యం కూడా కుదుటపడుతుందని చెప్పచ్చు. తర్వాత ఈ జాయింట్ వెంచర్స్ ఏదైనా ఉంటే కూడా మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పచ్చు. ఉద్యోగాల్లో ఉపాధ్యాయులకు, ఉద్యోగస్తులకు స్థాన చలనం తెలుస్తోంది. విద్యార్థులకు కూడా ఆశించిన పదవితారు వాళ్ళు ఇది పొందలేకపోతారు. అంటే మీ శ్రమ ఎక్కువ కావాలి, ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టడం వల్ల మీరు సాధించగలుగుతారు. అంటే ఎక్కడో 90 ఎక్స్పెక్ట్ చేస్తే 75 రావచ్చు. ఐఎమ్ నాట్ డిస్క్రైజింగ్ ఇది, మిమ్మల్ని ఎవరిని కానీ నేను చేయడం లేదు, తక్కువ చేయడం లేదు, కష్టపడాలని మాత్రం చెప్తాను నేను. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం కూడా ఉంది, పదవులు బాధ్యతలు కూడా స్వీకరిస్తారని చెప్పచ్చు. ప్రత్యర్థులు అంటే మీరు ఎవరిపైన మీకు అనుమానం ఉంటుంది వాళ్ళపైన ప్రతి క్షణము వాళ్ళపైన మీరు గమనం పెట్టి ఉండాలి. ఎప్పుడు బ్యాక్ స్టెప్ ఇచ్చేస్తారని మాత్రం తెలియదు. అందుకని చాలా కేర్ఫుల్గా ఉండాలి. మాటలు, మీ చేష్టలు కూడా చాలా కాన్షియస్గా మీరు బిహేవ్ చేయాల్సి వస్తుందని తెలియజేస్తున్నాను. స్థిరాస్తుల వ్యవహారంలో కూడా ఏకాగ్రత ఉండాలి. సోదర మధ్యలో అవగాహన బాగుంటుంది. మీకు ఎవరైనా అన్నదమ్ముళ్ళు ఉంటే కొద్దిగా వాళ్ళకి అండర్స్టాండింగ్స్ ఇవంతా కూడా కలిసి వస్తుంది.
ధార్మిక విషయాల్లో కూడా దృష్టి బాగా సారిస్తారు. పరిచయాలు బంధుత్వాలు కూడా బలపడుతుంది. శనేశ్వరునికి తైలాభిషేకాలు రాహుకేతువుల పూజ దీన్ని చేస్తూ ఉంటే ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. నేను ఎక్కువగా మీకు ఏం చెప్తానంటే ఈ రాశి వారు ఎక్కువ గణపతిని ఆరాధించడము, తర్వాత దుర్గా దేవస్థానం అమ్మవారి దేవస్థానాలు దర్శనం చేయడము, లలితా సహస్రనామ పారాయణం చేయడము, వీటి వల్ల కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం పైన కూడా బాగా మీరు ఫోకస్ చేయాలి. అంటే ఇంద్రాక్షి కవచం అని వస్తుంది అనమాట. మీరు పారాయణం చేయడం వల్ల చాలా మంచిది అవుతుందని చెప్పచ్చు. దుర్గా త్రిశతి నామాలు అది కూడా చేయడం వల్ల మీకు అన్నిటికీ అనుకూలంగా ఉంటుందని తెలియజేస్తాను. మీకు అందరూ సంతోషంగా ఉండాలని కోరుతూ ఇప్పుడు నెక్స్ట్ మిథున రాశి అనమాట. మూడవ రాశి మిథున రాశి. ఇక్కడ మృగశిర 3-4 పాదాలు, ఆర్ద్ర పునర్వసు 1-2-3 పాదాలు మిథున రాశికి సంబంధించిన అనమాట. వీళ్లకు ఆదాయం 5, వ్యయము 5, రాజ్యపూజ్యం 3, అవమానం 6. వీళ్లకు వచ్చిన ఖర్చులకు సంపాదనకు ఖర్చులకు సరిపోతుంది అనమాట. కొద్దిగా పబ్లిక్ లో కేర్ఫుల్ గా ఉండాలి. అవమానాలు ఎక్కువ సూచనలు కనబడుతుంది. అందుకని కొద్దిగా కేర్ఫుల్ గా ఉండండి. మాట్లాడడం వల్ల కొంచెం ఎక్కడికి మనం వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు అక్కడికి వెళ్ళకూడదు. ఈ బంధువులతో కానీ చాలా కేర్ఫుల్ గా ఉండాలని తెలియజేస్తున్నాను. మీకు ఇక్కడ దీంతో మీకు మనకు గురువు కూడా 12 ఇంట్లో ఉండడం వల్ల అంత అనుకూలం ఉండదు అనమాట. అందుకని చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఈ రాశి వారికి సంవత్సరము శుభాశుభాలు మిశ్రంగా ఉందని చెప్పచ్చు. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. ఆశావాద దృక్పథంతో మెలగండి. కొంచెం ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని హార్డ్ వర్క్ చేయడం వల్ల అన్ని సరిపోతుందని చెప్పచ్చు. ఏ విషయంలోనూ తొందరపడకుండా మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. అంటే మీరు వేసే ఫలితం ఇప్పుడు ఇమ్మీడియట్గా రాదు, జాక్పాట్ అయితే రాదు. కొద్దిగా నిదానంగా దైవానుకూలాన్ని తీసుకుంటూ గురువులను ఆశ్రయించి గురువుల యొక్క అనుకూలంతో ముందుకెళ్తే మీకు అన్ని కూడా అనుకూలిస్తుందని చెప్పచ్చు. గురువు బాగలేకపోవడం వల్ల నష్టస్థానంలో ఉండడం, గురువుని ఎక్కువగా మీరు ఆశ్రయించడం చాలా మంచిది. వివాహ యత్నాలు ఫలిస్తుంది. వధువు వరులకు జాతన పొందన ప్రధానము. తర్వాత దంపతుల మధ్య తరచూ కలహాలు ఉంటుంది. ఇక్కడ శనిగ్రహం యొక్క వీక్షణ కూడా మీకు 9వ ఇంట్లో ఉండడం వల్ల ఈ శనిగ్రహము మీకు మీకు స్థానచలనం కూడా సూచిస్తూ ఉంది. కొద్దిగా అలసట, కొద్దిగా ఎక్కువ తిరగడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. అందుకని మీరు కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి, కొద్దిగా ఏకాగ్రత ఉండాలని మాత్రం తెలియజేస్తున్నాను. తర్వాత సంతాన విషయంలో మంచి శుభాలు ఉంటుందని చెప్పచ్చు. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటుంది. వేడుకలు శుభకార్యాల్లో కూడా పాల్గొంటారు. ఫంక్షన్స్ ఇవంతా కూడా మీకు ఈ సంవత్సరము వస్తులాభాలు, వస్త్ర ప్రాప్తి, సొంతంగా ఏదైనా చేయాలనుకుంటే ఆలోచన కూడా కార్యసిద్ధి అవుతుందని చెప్పచ్చు. కొత్త వెంచర్ స్టార్ట్ చేయడం వల్ల కూడా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. మీరు ఇక్కడ నుండి రీలొకేట్ అవడం, ఉన్న స్థానాన్ని రీలొకేట్ అయ్యి అక్కడ కొత్తగా ఏదైనా ప్రయత్నాలు చేయడం కూడా జరుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే చెప్పినట్టు శని యొక్క ప్రభావం ఎక్కువ ఉంది. తరచు ఈ మెడికల్ టెస్ట్ చేసుకోవడము చాలా మంచిది. తర్వాత సంతాన వైఖరి మీకు ఇబ్బంది కలుగు చేస్తుంది. వాళ్ళతో కూడా కొద్దిగా సఖ్యతగా ఉండండి. వాళ్ళతో ఏమి కానీ మాట్లాడకుండా అబ్జర్వ్ చేస్తూ సున్నితంగా చెప్పడం చాలా మంచిది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు మీకు అనుకూలంగా ఉందని చెప్పచ్చు. గణనీయంగా అంటే స్లోగా మీకు మీకు అభివృద్ధి చెందుతుంది. మీకు ఈ సంవత్సరం అంతా ఈ కష్టము మీ ప్రయత్నం కూడా ఒక మంచి అనుభవం కూడా మీకు కలుగుతుంది. ఉద్యోగస్తులకు మంచి పదవీ యోగం కూడా ఉంది. ఉపాధ్యాయులకు స్థానచలం ఉంది. విద్యార్థులకు చాలా బాగుందని చెప్పచ్చు. వ్యవసాయ రంగాల వారికి కూడా ఆశించిన మద్దతు కూడా బాగుంటుందని చెప్పచ్చు. ఈ రాశి వాళ్లకు సూర్య భగవానుడి అంటే మీ ఆదిత్య హృదయ పారాయణం చేయడం వల్ల, లలితా సహస్రనామ పారాయణం చేయవల్ల, ఈ అమ్మవారి దర్శనం చేసుకోవడం వల్ల, తర్వాత గురు మేధా దక్షిణామూర్తి కానీ దత్తాత్రేయుని ఆరాధించడం వల్ల కూడా మీకు చాలా మంచిది అవుతుందని మాత్రం తెలియజేస్తున్నాను. అందుకని మీ అందరికీ మంచిది కలగాలని కోరుకుంటూ, తర్వాత కర్కాటక రాశి మన ఈ రాశి చక్రంలోని 4వ రాశి కర్కాటక రాశి, జలతత్వ రాశి అంటాం దీన్ని. పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్యమి ఆశ్లేష నక్షత్రం 1, 3, 4 పాదాలు ఇవన్నీ కలిస్తే కర్కాటక రాశి అవుతుంది. దీనికి ఆదాయం 14 ఉంది.
తర్వాత వ్యయం 2 ఉంది, రాజభోజ్యం 6, అవమానం కూడా 6 ఉంది అనమాట. ఆదాయం చాలా బాగుంది. వీళ్ళకి ఇన్ని రోజులు ఏమి వీళ్ళకు అనుకూలంగా లేదు, ఇప్పుడు కూడా అనుకూలం కలిసి వస్తుంది అనమాట. కలిసి రావడం వల్ల వీళ్ళకు ఆదాయం వృద్ధి చెందుతుంది. కొద్దిగా రాజభోజ్యం అవమానం సమానంగా ఉంది కాబట్టి మీకు పబ్లిక్ లో కూడా చాలా బాగుందని చెప్పచ్చు. మీకు ఈ గ్రహ సంచారాలు అనుకూలంగా ఉన్న మిశ్రమ ఫలితాలు ఎక్కువ ఉన్నాయని చెప్పచ్చు. ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు, మీకు ఎక్కడో మనకు తెలియని అసంతృప్తి ఉంటుంది. తెలియని ఏదో ఒకటి వెళ్ళతి, తెలియని ఏదో ఒక బాధ వెంటాడుతూనే ఉంటుంది. అది కాలేదు, కాలేదు అన్నీ అయినా కూడా ఇంకా ఏదో కాలేదు అన్నట్టు ఒక మీకు అసంతృప్తి ఉంటుంది అనమాట. కార్యసిద్ధికి చాలా ఓర్పు అవసరమని తెలియజేస్తున్నాను. మీరు యత్నాలు సాగించాలి, మీ ప్రయత్నం మాత్రం ఆపకూడదు, చేయాలి. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు, శుభకార్యాలు 100% జరుగుతుంది. ఎవరికి పెళ్లి కాలేదో వాళ్ళకి ఈ సంవత్సరము పెళ్లి అయి తీరుతుంది అనమాట. వాళ్ళకు చాలా రోజు నుంచి ఎవరెవరు కాలేదని కూర్చున్నారో వాళ్ళకందరికీ కూడా పెళ్లి అయి తీరుతుంది అనమాట. గురు బలము ఉంది వాళ్ళ తర్వాత అక్కడ ఈ రాశి వాళ్ళ గురువు ఆల్రెడీ ఉచ్చ స్థానంలో ఉంటాడు కాబట్టి గురు బలం కూడా దొరకడం వల్ల పదకొండు ఇంట్లో వీళ్ళకు శుభకార్యాలు జరిగి తీరుతుంది అనమాట. వీళ్ళకు బంధువులతో సంబంధాలు చాలా బలపడుతుంది. కొత్త కొత్త ఇది వెంచర్స్, కొత్త కొత్త వ్యాపార సంస్థలను చేసేవాళ్ళకి అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఇంకా మీకంతా కూడా కొద్దిగా స్థిరాస్తి కొనుగోలు అంటే లాభంలో గురువు ఉండడం వల్ల మీకు స్థిరాస్తులు ఎక్స్పాన్షన్ అంటాం. పెళ్లి, పిల్లలు, కంకణ భాగ్యము, వివాహయోగం అంతా కూడా వీళ్ళకు జరుగుతుంది అనమాట అక్కడ. తర్వాత ఆ మధ్యవర్తులు కొంచెం మీడియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. కొద్దిగా వాళ్ళని కొద్దిగా క్లీన్గా అబ్జర్వ్ చేస్తూ 1-2 సార్లు మీరు యోచన చేస్తూ వాళ్ళతో ఉండాలి. అంటే ఇల్యూషన్లోకి వెళ్ళడం కూడా చాలా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే రాహు సంయోగం కూడా ఉంటుంది కాబట్టి. మీకు 9వ ఇంట్లో కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్, రాహు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. మీరు అప్పుడప్పుడు డిసిషన్స్ మారడం అవంతా జరుగుతూ ఉంటుంది. కొద్దిగా మీరంతా కూడా డిసిషన్స్ మార్చకుండా స్థిరంగా ఉండడానికి కొద్దిగా మెడిటేషన్ ఇట్లాంటివి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. కొద్దిగా టైం తీసుకొని డిసిషన్ తీసుకోవడం చాలా మంచిది. అప్పుడప్పుడు మీరు ఆరోగ్యం గురించి కొద్దిగా బాగా చూసుకుంటూ ఉండాలి. ఆరోగ్యం అప్పుడప్పుడు మెడికల్ టెస్ట్లు ఇవంతా చేసుకోవడం చాలా మంచిది. మరి మీరు ఈ సంవత్సరం అయితే మీరు ఎక్కువ ఫంక్షన్స్లో పాల్గొనడం మీకు ఇంపార్టెన్స్ చాలా బాగుంటుందని చెప్పచ్చు. కొద్దిగా చిన్న చిన్న గొడవలు జరగడము అది కూడా జరుగుతుంది, కామన్ అనమాట. ఈ ఇంట్లో ఉంటుంది, ప్రతి ఇంట్లోనూ ఉంటుంది అనమాట. పెద్దగా పట్టించుకోవడం అవసరం లేదు. మీ నుండి వేరే వాళ్ళకు చాలా మంచిది అవుతుంది అంట. మీరు ఎవరికైనా మీరు రికమెండ్ చేస్తే వాళ్ళకు వచ్చి అన్నీ మంచిది అవ్వడము అన్నీ జరుగుతుంది అనమాట. వాళ్ళకు వృత్తి ఉద్యోగాల్లో మీ బాధ్యతలను చాలా సమర్థవంతంగా మీరు నిర్వహిస్తారన్నమాట. ప్రముఖులతో, పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు, ఇంపార్టెంట్ పీపుల్స్ మీ యొక్క మింగల్ చాలా బాగుంటుంది. మీ పరిచయాలు కూడా ఎక్కువ పెరుగుతుందని చెప్పచ్చు. కొన్ని కొంతమంది కొన్ని ప్రొఫెషన్స్లో వాళ్ళకు, ఉద్యోగస్తులకు అంటే ఈ ఉద్యోగం చేసే వాళ్ళకు, ఈ మిడిల్ క్లాస్ జాబ్స్ ఉన్న వాళ్ళకు కొద్దిగా కష్టం ఉందని చెప్పచ్చు. వాళ్ళకు వాళ్ళు కూడా మల్టీటాస్క్ వెళ్ళి ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అని చెప్పచ్చు. కొద్దిగా స్టూడెంట్స్ కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి, కొద్దిగా ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాలని మాత్రం చెప్తున్నాను. ఆశించిన ఎక్కువ పొజిషన్స్ దొరకవు, ఉన్నదంతా సంతృప్తి పొందాలి. సంవత్సరం ఆగాలి, తర్వాత అన్నీ సరిపోతుంది. నూతన వ్యాపారాలకు మంచి సమయం అని చెప్పచ్చు. ఈవెన్ వ్యవసాయ రంగాల వాళ్ళకు కూడా అంత బాగా ఇది ఉండదు అని చెప్పచ్చు. ఎందుకంటే రాహు సంయోగం ఉండడం వల్ల వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అంతా దిగుబడి కానీ వాళ్ళకంతా ఉండదు అని చెప్పచ్చు. అష్టమ శని అంటాం, వీళ్ళకు కూడా అష్టమ శని యొక్క ఇంపాక్ట్ కూడా ఉంటుంది. కొద్దిగా ఆరోగ్యంలో మీరు కొద్దిగా బాగా చూసుకోవాలి. ఆరోగ్యం పైన కొద్దిగా ఇంపాక్ట్ అవుతుంది. గురుబలం ఉంది, దాని నుండి బయటపడతారు. ఎటువంటి అయినా కూడా ముందు జాగ్రత్త చాలా ఇంపార్టెంట్ అని చెప్పచ్చు. కాంట్రాక్టర్స్కు బాగుంటుంది అని చెప్పచ్చు. మళ్ళీ తర్వాత ఆలయాలకు విరాళాలు కూడా ఇస్తారు, ఏమైనా కాంట్రిబ్యూషన్ చేసే కూడా మంచి సమయము. పుణ్యక్షేత్రాలు కూడా బాగా మీరు ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా మీరు దుర్గాదేవిని ఆరాధించడము, తర్వాత శివారాధన చేయడము, ఈ హనుమాన్ చాలీసా పారాయణము ఇటువంటి చేయడం వల్ల చాలా మంచిదని చెప్పచ్చు మీరు. తర్వాత ఈ ఇంకా కూడా కార్తవీరాజున మంత్ర పారాయణాలు, హోమాలు చేయడం కూడా మంచిదని చెప్పచ్చు. ఈ తర్వాత ఈ సింహరాశి అనమాట. సింహరాశి వాళ్ళు అంటే ఎవరు, మఖ ఉభ ఉత్తర నక్షత్రాలు, ఒకట ఉత్తర నక్షత్రం. మఖ 1, 2, 3, 4 పాదాలు, ఉభ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర వల్గుని 1 పాదం వీళ్ళు సింహరాశి అవుతారు. ఆదాయం 2, వ్యయం 14 ఉంది అనమాట. ఇక్కడ రాజభోజ్యం 2, అవమానం 2, అంటే ఇక్కడ వీళ్ళకు కొద్దిగా శ్రమ చాలా ఎక్కువగా ఉంది అని చెప్తుంది అనమాట. ఇక్కడ ఈ రాశి వాళ్ళు గోచారం పరిశీలిస్తే
ఇన్ని రోజులు వెళ్ళిపో, రాహు ఇంపాక్ట్ ఉంది, రాహు ఇంపాక్ట్ వెళ్ళిపోయింది ఇప్పుడు లేదు. తర్వాత అధికంగా గోచార ప్రతికూలాలు ఎక్కువ ఉందన్నమాట. వీళ్ళు ఆదాయానికి మించిన ఖర్చులు, సమయానికి ధనం సర్దుబాటు కాకపోవడం, అంటే మీరు ఇప్పటి నుంచి ప్రోడక్ట్, ఇప్పుడు ఎవరైనా ఈ మీకు ఇలాంటి డేట్లో డబ్బులు ఇవ్వని అడుగుతారు, మీరు మొదలుగానే మీరు ప్రియర్ టు దట్ మీరు ఏం చేయాలంటే ఇంకొద్దిగా టైం తీసుకోవడం, అరేంజ్ చేసుకోవడము చాలా మంచిదని చెప్పచ్చు. కొద్దిగా మీకు అప్పుల బాధ ఎక్కువ ఉంటుంది, వాళ్ళ నుండి కొద్దిగా ప్రెషర్ కూడా ఎక్కువ ఉంటుందని చెప్పచ్చు. పనుల్లో కొద్దిగా డిస్టర్బెన్సెస్ అవుతూ ఉంటుంది, బంధుమిత్రులతో కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొనే ఛాన్సెస్ ఉంది, అందుకని కొద్దిగా ఓపిక చాలా అవసరమని చెప్పచ్చు. కొన్ని విలువైన వస్తువుల గురించి చాలా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ ఉందన్నమాట. తర్వాత వివాహ యత్నాలు మాకు కొద్దిగా ఎక్కువగా తీవ్రంగా కొంచెం గట్టిగా ప్రయత్నిస్తే అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉందన్నమాట. ఇన్ని రోజులు గురుబలం ఉండింది కాబట్టి పెళ్ళికి ఏదైనా ఇంటి కూడా ఈ మధ్యలో ఇప్పుడు ఏప్రిల్ లోపల మీకు కుదిరి ఏదైనా ముందుకు పెళ్ళి అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. తర్వాత కొద్దిగా డిలే అవుతుంది, గురుబలం ఉండదు కాబట్టి అది చూడాలి. చంద్రుని పైన చూస్తే ఇండివిజువల్ జాతకాలు చూడాల్సి వస్తుంది, అప్పుడు కరెక్ట్గా మనం చెప్పగలుగుతాం అన్నమాట. కారసిద్ధికి కొద్దిగా శ్రమ ఎక్కువ అవసరం అని చెప్పచ్చు. మీ కృషులు కొద్దిగా ఓర్పు ఎక్కువ కావాలి, కారసిద్ధికి కొద్దిగా ఎక్కువ ప్రయత్నమే పెట్టాల్సి వస్తుంది అని చెప్పచ్చు. సంతాన విషయంలో కూడా కొద్దిగా నిరుత్సాహపడతారు, కొద్దిగా ఓపిక ఉండడం వల్ల సరిపోతుంది. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఉపాధ్యాయులు కొద్దిగా పదోన్నతి వీళ్ళకి బాగుంది అన్నమాట. అధికారులకు కింది స్థాయి సిబ్బందితో ఇబ్బందులు తప్పు, అంటే వాళ్ళ సబార్డినేట్స్ చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎవరు హైయర్ పొజిషన్లో ఉన్నారో సబార్డినేట్స్ కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలని చెప్తుంది అన్నమాట. తర్వాత ప్రైవేట్ సంస్థ ఉద్యోగస్తులకు కొద్దిగా కష్టకాలమని చెప్పచ్చు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కూడా ఉంది, కొద్దిగా మార్పులు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సింహరాశిలో ఉన్న వాళ్ళకు కొద్దిగా ఎక్కువ వీళ్ళు మార్పులు చేయాల్సి పని వస్తుంది అన్నమాట. వ్యాపారాలు వెరీ నార్మల్గా ఉంటుంది, నూతన వ్యాపారాలు కలిసి వచ్చేది లేదు, నూతన వ్యాపారాలు ట్రై చేయొద్దని చెప్పచ్చు. పారిశ్రామిక వారికి రంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది, వ్యవసాయ రంగాలు కూడా ఆదాయాన్ని ఇస్తుందని చెప్పచ్చు. వైద్య న్యాయ సాంకేతిక రంగాలకి ఆదాయ వృద్ధి ఉంది, అంటే వీళ్ళకు సూర్యుడు అధిపతి అక్కడ కాబట్టి వీళ్ళకి అన్నీ బాగుంటుంది. వీటన్నిటికి కూడా ఏం చేయాలి, ఇవి మీరు ఎక్కువగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయడము చాలా మంచిది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొద్దిగా గట్టిగా మీరు పట్టుకోవడం వల్ల ఆయన నుండి అన్నీ కూడా మీకు అనుకూలం కలుగుతుందని చెప్పచ్చు. సుబ్రహ్మణ్యేశ్వరం కాలభైరవుడు కొద్దిగా ధ్యానం చేస్తూ ఉండాలి, కాలభైరవ అష్టక పారాయణాలు, దీంతో పటకభైజ కవచము ఇట్లాంటివి చేయడం వల్ల చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పచ్చు. తర్వాత కన్యారాశి అనమాట. కన్యారాశి వాళ్ళు ఎవరు, ఉత్తర పల్గొని నక్షత్రాలు 2, 3, 4 పాదాలు, తర్వాత హస్తానక్షత్రం, హస్తనక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కన్యారాశి అవుతుంది అనమాట. వీళ్ళకు ఆదాయం 5, వ్యయం కూడా 5 ఉంది, రాజ్య పూజ్యం 5, అవమానం ఎక్కువ, అవమానం 2 ఉందన్నమాట. వీళ్ళు ఇంత ముందంతా కూడా చాలా కష్టపడి ఉంటారు, వీళ్ళు ఇంత ముందంతా కూడా ఇప్పుడు కొద్దిగా సుఖంగా చాలా బాగుంది వీళ్ళు. ఒకటి కేతు అక్కడ ఉండడం వల్ల మాత్రమే కొద్దిగా ఇబ్బందులు, అంటే కొద్దిగా గణేషుని వినాయకుడిని ప్రార్థించడము, లేదంటే ఆ తర్వాత కేతుకు సంబంధించిన ధ్యానాలు, కేతు గ్రహశాంతులు, గణేషుని ఎక్కువ పూజించడం వల్ల మీకు అన్ని అనుకూలంగా ఉంటుందని చెప్పచ్చు. ఈ రాశి వారికి గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది, సంకల్ప సిద్ధి వ్యవహార జయం కలుగుతుంది అన్నమాట. బంధుమిత్రులకు సత్సంబంధాలు బాగుంటుంది, తర్వాత ఆదాయం కూడా బాగుంటుంది, ఆదాయం 5, వ్యయం 5 మంచి ఇన్కమే ఉంటుంది అన్నమాట. విలాస వస్తువులు, వాహనాలు ఇట్లాంటివి కూడా సమకూర్చుకుంటారు అనమాట. దీర్ఘకాలంగా చాలా రోజుల నుండి ఏదో కోరిక పెండింగ్ ఉంటే ఆ కోరికలు కూడా తీరే సమయం అని చెప్పచ్చు. ఇది ఈ సంవత్సరం అంతా కూడా మా శుభకార్యాల్లో పాల్గొనడము మీకు బాగుంటుంది. మీ వైవాహిక జీవితంలో ఏదైనా కలహాలు వచ్చినా కూడా అది తక్షణానికి ఉంటుంది, ఇమ్మీడియట్గా అది క్లియర్ కూడా అవుతుందని చెప్పచ్చు. మీ ప్రమేయంతో శుభకార్యాలు, మీ నుండి శుభకార్యాలన్నీ కూడా నెరవేరుతుందని చెప్పచ్చు. ఇక్కడ బుధుడు అధిపతి కాబట్టి ఈ రాశికి మీకు ఆ వ్యవహార జ్ఞానం చాలా బాగుంటుందని చెప్పచ్చు. వీళ్ళు ఎక్కువగా వెరీ లవ్లీ పీపుల్స్ అన్నమాట. వీళ్ళు చాలా బాగుంటారు, వీళ్ళు చూడ్డానికి కూడా లక్షణంగానే ఉంటారు. వీళ్ళు ఎవరినైనా ప్రేమిస్తే, వీళ్ళు ఎవరినైనా వీళ్ళు ఇష్టపడితే మీరు ఎవరు ఎవరిని వదలరు అంత ఈజీగా, వాళ్ళతో లాంగర్ టైం ఉంటారు అన్నమాట. తర్వాత కొత్త పనులు ప్రారంభం సమయంలో ఆటంకాలు ఉంటుంది, అయినా కూడా పట్టించుకోకుండా ముందుకు పోవడం మంచిది అవుతుంది. చాలా హిక్అప్స్ వస్తుంది, అయినా కూడా ముందుకు వెళ్ళడం చాలా మంచిది, దానివల్ల అనుకూలం అని చెప్పచ్చు. తర్వాత ఏదైనా ఒక విషయం జరిగితే అది మంచిదిగా అనుకుని ముందు అడుగులు వేయడం చాలా మంచిది అన్నమాట.
వీళ్లకు కొద్దిగా ఉద్యోగస్తులకు కొద్దిగా ట్రాన్స్ఫర్స్ ఇవంతా ఉంటుంది. తర్వాత ట్యాక్స్ విషయంలో కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. ట్యాక్సెస్ విషయంలో ఫైలింగ్స్ ఐటీ ఫైలింగ్స్లో చాలా కేర్ఫుల్గా ఉండి ఇవంతా రైట్ టైం టు టైం చేసుకోవాలి. ఇప్పుడు కొత్తగా ఏదైనా పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మంచి టైం అని చెప్పచ్చు. ఇప్పుడు కూడా శని వీక్షణ లేదు కాబట్టి శని కుంభరాశిలోకి మూవ్ అయిపోయినాడు కాబట్టి మీకు అనుకూలంగానే ఉందని చెప్పచ్చు. ఈ చెల్ల మీకు బిల్డర్స్కు ఆదాయం కూడా బాగుంటుందని చెప్పచ్చు. కొద్దిగా ఎక్కువగా ఆలయాల దర్శన కొద్దిగా బాగుంటుందని చెప్పచ్చు. ఈ మీరు ఎక్కువగా దుర్గమ్మ వారిని ఆరాధన చేయడము, ఈశ్వర ఆరాధన మీకు చాలా మంచిది. గ్రామ దేవతల పూజ చాలా మంచిది అన్నమాట. గ్రామ దేవతలకు తరచుగా మీరు వెళ్ళి పూజలు చేసుకు మీ సొంత ఊర్లో మీరు పుట్టిన ఊర్లో ఆ ఊర్లోకి వెళ్ళి గ్రామ దేవతను పూజలు చేసుకోవడం వల్ల చాలా అనుకూలమని మాత్రం చెప్పగలుగుతాం అన్నమాట. తర్వాత తులారాశి చిత్త 3-4 పాదాలు, స్వాతి విశాఖ 1-2-3 పాదాలు, వీళ్ళు తులారాశి అవుతుంది అనమాట. ఆదాయం 2, వ్యయం ఎక్కువ 8 ఉందన్నమాట. రాజభోజం 1, అవమానం 5 అనమాట. ఈ రాశి వారి గోచారం ప్రదర్శించే వీరికి గ్రహ సంచారాలు ప్రతికూలంగా ఉంది. అంటే వీళ్ళకు శనిగ్రహము వీళ్ళకు 5 ఇంట్లో వీక్షణ ఉందన్నమాట. ఇప్పుడు ఈ దీని ప్రకారం వీళ్ళకు కొద్దిగా ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కొద్దిగా మనశ్శాంతి లేకుండా పోవడము, చాలా ఎక్కువ ఇది తిరగాటం ఇవంతా కూడా ఎక్కువ ఉంటుంది అన్నమాట. అలసిపోవడం వీళ్ళకు, టైర్డ్నెస్ అవ్వడం ఇవంతా జరుగుతూ ఉంటుంది అన్నమాట. కొద్దిగా జాగ్రత్తగా టైం టు టైం మీరు మెడిసిన్స్ తీసుకోవడం, టైం టు టైం కొద్దిగా ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకోవడము చాలా మంచిదని చెప్పచ్చు. కొద్దిగా ఈ అలసట ఎక్కువ అవుతుంది అన్నమాట, కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత ఆహ్వానాలు మీకు కొద్ది కొత్త ఆహ్వానాలు కొద్ది మీకు బాగుంటుంది. దంపతులు మీ ఇద్దరి మధ్య, వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య కొద్దిగా సఖ్యతలో లేకపోవడం జరుగుతుంటుంది, అయినా కూడా సర్దుకుంటుంది, ఏమీ ఇబ్బంది లేదు. పట్టుదలతో శ్రమించాలి. విద్యార్థులు కూడా విద్యావకాశాలు ప్రయత్నిస్తే మీ అన్ని సఫలీకృతం అవుతుందని చెప్పచ్చు. పట్టుదలతో శ్రమించాలి, అన్ని కూడా విజయం మీకు వస్తుందని చెప్పచ్చు. మీ ఉద్యోగస్తులు కూడా మీ సమర్థతకు, మీరు ఎవరైనా ఉద్యోగస్తులు ఉంటే మీ యొక్క పర్ఫార్మెన్స్ రికగ్నైజ్ అవుతుంది, దాని నుండి మీకు మంచిది అవుతుందని చెప్పచ్చు. ఈ రాశికి శుక్రుడు అధిపతి కాబట్టి శనికుడు సంయోగం ఉండడం వల్ల ఏదో రాణి ప్రాపర్టీస్ ఏదైనా ఉంటే కూడా రావడం కూడా జరుగుతుంది అన్నమాట. కొద్దిగా ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయడం వల్ల ఈ స్థిర ఆస్తులు, పాత ఆస్తులు, ఆస్తి వివాదాలు ఏదైనా ఉంటే కూడా సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఈ సంవత్సరం ఎక్కువ ఉందన్నమాట. ఆ శని వీక్షణ ఉండడం వల్ల జరుగుతుంది అన్నమాట అక్కడ. అందుకని మీరు సెటిల్ అయ్యే ఛాన్సెస్ కూడా బాగుంటుంది ఈ రాశి వారికి. ఈ 2 సంవత్సరాల్లో బాగా సెటిల్ అయిపోవచ్చు అన్నమాట. ఇంకా ఏదైనా వ్యాపారాలు ఇవంతా కూడా మీరు ప్రయత్నం చేస్తే బాగుంటుంది. మీకు ఇంకా వ్యవసాయంలో కూడా బాగుంటుంది. డైరీ బిజినెస్, తర్వాత ఫుడ్ ప్రోడక్ట్స్లో మీరు ఏదైనా ప్రయత్నిస్తే కూడా మీకు హోటల్ బిజినెస్ ఇట్లాంటివి కూడా మీకు అనుకూలిస్తుందని చెప్పచ్చు. తర్వాత స్థాన చలనాలు ఎక్కువ ఉంటుంది. అప్పుడే చెప్పాను ఇది, మీకు స్థాన చలనం తప్పదు. కొద్దిగా దూర ప్రాంతాలకు ఉన్న ప్లేస్ నుండి ఈ 2 సంవత్సరాల్లో ఎప్పుడైనా కూడా మీరు రీలొకేట్ అవ్వడం, లేదంటే వేరే ఇల్లు కట్టుకుని వెళ్ళడము, లేదంటే సొంత ఇల్లు కట్టుకుని వెళ్ళడము ఇట్లాంటివి జరుగుతుంది. ఆ యోగం ఎక్కువ ఉంది కాబట్టి మీకు ట్రాన్స్ఫర్లు కూడా ఏదైనా కాకుండా ఉంటే వాళ్ళకు అనుకూలమైన వాళ్ళకు ప్లేస్లకు ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉందని చెప్పచ్చు. మీరు కొద్దిగా మీరు సర్వ్ అండ్ అర్న్ అనే సిస్టంలో ఉంటే ఇంకా బాగుంటుందని చెప్పచ్చు. మీరు శనికి ఎక్కువ తైలాభిషేకం చేయాల్సి వస్తుంది. రాహుకేతువులకు ఎక్కువగా కేతువుకు పూజలు మీరు గణేశునికి అంటే వినాయకుడికి పూజ చేయడము, గణపతి హోమాలు చేసుకోవడము చాలా మంచిదని చెప్పచ్చు. వినాయకుడికి గరికతో పూజ చేయడము చాలా మంచిదని చెప్పచ్చు. ఇంకా కూడా కేతువుకు సంబంధించిన శాంతులు, జపాలు, హోమాలు చేసుకోవడం ఇంకా మంచిదని చెప్పచ్చు. దయచేసి ఇవి ఫాలో అవ్వండి, చాలా బాగుంది మీకు. తర్వాత వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి అంటే విశాఖ 4వ పాదము, అనురాధ 1-2-3-4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1-2-3-4 పాదాలను వృశ్చిక రాశిలోకి వస్తుంది అన్నమాట. వీళ్ళకు ఆదాయం 8, వ్యయం 14 ఉంది, రాజపూజ్యం 4, అవమానం 5. వీళ్లకు చాలా మంచి సమయం అనురాధ నక్షత్రం వాళ్ళకు, సరే వృశ్చిక రాశి వాళ్ళకు చాలా మంచి సమయం. ఇప్పుడు వీళ్ళకు ఆదాయం చూస్తే 14 ఉందండి. కొద్దిగా వీళ్ళకు ఎన్ని రోజులు వీళ్ళు ఏం కష్టపడినా కూడా ఖర్చులు అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా సేవింగ్ బాగుంటుంది వీళ్ళకు.
కొద్దిగా అవమానాలు ఫేస్ చేసినా కూడా వీళ్ళు స్థిరత్వం ఉంటుందని చెప్పచ్చు. వీళ్లకు మిశ్ర ఫలితాలు ఎక్కువ ఉన్నాయి. వీళ్లకు ఓర్పు కృషి ప్రధానము. ఎక్కడ కానీ డిసప్పాయింట్ అవ్వకుండా చేస్తే అవుతుంది. ఎవరిపైన ఆధారపడకుండా ఉండాలి. ఇక్కడ ఒక రాహు ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండడం వల్ల అప్పుడప్పుడు ఎందుకులే లేదంటే ఊహాలోకాల్లో ఉండడము, ఎక్కడో మూడ్ స్వింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇది చేద్దాం అనేది కొద్దిసేపు మళ్ళీ మార్చుకోవడం ఇవంతా కూడా ఎక్కువ ఉంటుంది. సంవత్సరం అంతా కూడా రాహు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొద్దిగా మీరు అమ్మవారి ధ్యానము ఇట్లాంటివి చేయడం వల్ల చాలా అనుకూలంగా ఉంటుందని మాత్రం చెప్పచ్చు. ఇప్పుడు వృశ్చిక రాశి. వృశ్చిక రాశి అంటే విశాఖ నక్షత్రము నాలుగవ పాదము అనురాధ జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు వీళ్ళు వృశ్చిక రాశి అవుతుంది అనమాట. వీళ్లకు ఆదాయం 14, క్షమించండి, ఆదాయం 8, వ్యయం 14 ఉందన్నమాట వీళ్లకు. తర్వాత రాజపూజ్యం 4, అవమానం 5. వీళ్లకు ఈ సంవత్సరం ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఎక్కువ కనబడుతుంది. అంటే ఆదాయం 8, వ్యయం 14 ఉండడం వల్ల వీళ్ళ ఖర్చు అధికంగా ఉంది అని చెప్పచ్చు. తర్వాత వీళ్లకు సంకల్ప సిద్ధికి కాస్త ఓపిక్గా ఉండడం చాలా మంచిది. ఈ రాశి వారికి రాహుకేతువుల యొక్క వీక్షణ కూడా ఉండడం కూడా కొద్దిగా వీళ్లకు మూడ్ స్వింగ్ ఎక్కువ ఉండడము, డిసప్పాయింట్ అవడము, కొద్ది కోపిష్ఠులుగా ఉండడము జరుగుతూ ఉంటుంది. ఇది ఆడ మగలు ఎవరికైనా కూడా ఈ రకమైన ఇబ్బంది ఉంటుంది. మీరు ఎక్కువగా మీ గ్రామంలో ఉన్న దేవుడికి తర్వాత గ్రామ దేవతలకు పూజ చేయడము కొద్దిగా మీకు ప్రశాంతని ఇస్తుందని చెప్పచ్చు. ఆ ఊర్లో మెయిన్ దేవుడు ఉంటాడు అనమాట. మీ గ్రామంలో మెయిన్ ఏ పూజలైనా ఏ పునస్కారాలైనా కూడా ఆ దేవుడికి సమర్పించి తర్వాత మన ఇంట్లో శుభకార్యాలు చేస్తామన్నమాట. అలాంటి పద్ధతులు ఉన్న దేవతలకు మీరు పూజలు చేయడం చాలా మంచిది. తర్వాత ఆదాయ వ్యయాలకు మీకు అజగజాంతరంగా ఉంటుంది అనమాట. దీనికి కానీ ఎక్కడ మ్యాచింగ్ ఉండదు. మీ ఆదాయానికి ఖర్చుకు సంబంధమే ఉండదు అనమాట. అట్లా ఉంటుంది అనమాట. కొద్దిగా చేయి బదులు చేయడము, తర్వాత రుణాలు చేయడము, దాన్ని కొద్దిగా తీర్చడానికి కొద్దిగా సమయం పట్టడము జరుగుతుంటుంది. అయినా కూడా ఈ సంవత్సరం అంతా కూడా కొద్దిగా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉండడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు దగ్గరలో ఏ శుభగ్రహాల యొక్క వీక్షణ కూడా లేకుండా ఉండడం కూడా ఇబ్బంది అని చెప్పచ్చు. తరచు మీరు అతి కష్టం మీద పనులు కూడా నెరవేరడం జరుగుతుంది. కొద్ది శ్రమ ఎక్కువ ఉంటుంది. గోడతో పోయడానికి గొడ్డలు ఎత్తుకోవడం ఇట్లాంటివి జరుగుతుంటుంది అనమాట. కొద్ది ఓపికగా చేయాలి. కొద్ది ప్రెషర్ కూడా ఎక్కువ ఉంటుంది. మల్టీ టాస్క్ చేయడానికి వెళ్తారు. మల్టీ టాస్క్ వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు, ఫెయిల్యూర్ అవుతుందని చెప్పచ్చు. తర్వాత ఎక్కువగా శుభకార్యాల్లో పాల్గొనడం, కొద్దిగా ఎక్కువ ఖర్చులు చేయడం, అక్కడ ఆ మొహమాటానికి వెళ్ళడం, ఎక్కువ ఖర్చులు పెట్టడం జరుగుతుంది. చాలా కేర్ఫుల్గా ఉండండి. దాని ఆ ఫలితాలు కూడా కొద్దిగా ఎక్కువ ఖర్చు చేయడం వల్ల కూడా మీకు విపరీతమైన ఖర్చులు రావడం, దానివల్ల కూడా ఇబ్బందులు జరుగుతుందని చెప్పచ్చు. మీకు కొన్ని ఏ పని తీసుకున్నా కూడా ఫలిత నిదానంగా కనబడుతుందని మాత్రం చెప్పచ్చు. ప్రముఖులతో పరిచయాలు కూడా మీకు ఏర్పడుతుంది, బాగానే ఉంటుంది. కీలక పదవులు బాధ్యతలు కూడా మీకు స్వీకరించడం జరుగుతూ ఉంటుంది. ప్రత్యర్థులతో కొద్దిగా జాతకం ప్రత్యర్థులతో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. శత్రువుల యొక్క వీక్షణ ఎక్కువ ఉంటుంది. ఏదైనా అనుకూల సంఘటనలు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకు కొద్దిగా ప్రత్యేక గుర్తింపు కూడా ఉంటుంది అనమాట. అది కూడా చేర్చుకోవాలి. ఉపాధి అవకాశాలు కూడా బాగానే ఉంటుందని చెప్పచ్చు. కొత్త గృహ నిర్మాణాలు కొన్ని చేపడతారు. దానివల్ల ఉపయోగం కూడా అవుతుంది. దాని నుండి మీకు అనుకూలంగా కూడా ఉంటుంది అనమాట. తర్వాత గృహ నిర్మాణ బిల్డర్లు కార్మికులకు కూడా బాగుంటుందని చెప్పచ్చు. బాగా నిదానమైన కూడా పురోగతి బాగుంటుంది. కొద్దిగా ఓపిక పట్టాలని తెలియజేస్తున్నాము. మీరు ఎక్కువగా విష్ణుమూర్తిని ప్రార్థించడం, విష్ణు సహస్రనామ పారాయణము, లక్ష్మీ కృపా కటాక్షం, కనకదార స్తోత్ర పారాయణాలు, తర్వాత ఈ గ్రామదేవుడు గ్రామదేవతలను పూజించడము చాలా ఉత్తమమని కూడా తెలియజేస్తున్నా. ఇదే అనమాట వీటికి రెమెడీ. తర్వాత ధనుస్సు రాశి. దీనికి మూల నక్షత్రము పూరాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం అయితే ఇది ధనుస్సు రాశి అవుతుంది. ఇక్కడ వీళ్లకు ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 5. వీళ్ళు
ఈ మధ్య చాలా ఇబ్బంది పడ్డారనమాట ఈ ధనుస్సు రాశి వాళ్ళు. మేము చూసిన దాదాపు ఒక 4 ఇయర్స్ నుంచి కూడా చూస్తే చాలా ఇబ్బంది పడుతూ వచ్చారు. వాళ్ళకి ఇప్పుడు కొద్దిగా ఉపశమనం కలుగుతుంది, ఇన్కమ్ కూడా బాగా వస్తుంది, జనరేట్ అవుతుంది వీళ్ళకు. ఇప్పుడు వీళ్ళకు దాదాపు వీళ్ళకు ఈ రాశి వాళ్ళకు మనము నవంబర్ నుంచినే బాగుందని చెప్పచ్చు. వీళ్ళకు అన్ని కూడా అనుకూలంగా ఉంది. ఆ ఏదేది శుభకార్యాలు జరగలేదు కూడా జరుగుతుంది వీళ్ళకు. గౌరవ మర్యాదలు బాగుంటుంది. వీళ్ళ మీకోసం ఎదురు చూస్తారు ఈ రాశి వాళ్ళకి, ఇప్పుడు ఎదురు చూస్తారు అనమాట అందరూ. ఇన్ని రోజులు మిమ్మల్ని పక్కన పెట్టింటే ఇప్పుడు మీకోసం ఎదురు చూసే సమయం ఆసన్నమైందని చెప్పచ్చు. మీకు సేవింగ్స్ బాగుంటుంది, ఆర్థికంగా పురోభివృద్ధి అని చెప్పచ్చు. ఖర్చులు కొద్దిగా సామాన్యంగానే ఉంటుంది, ఎక్కువ ఖర్చులు రాదు. ఆ ఖర్చులు పెట్టినా కూడా మంచి ఖర్చులే అవుతుంది, మంచి ఉపయోగకరమైన ఖర్చులు పెట్టుంటారు, దానివల్ల లాభం కూడా ఉంటుందని చెప్పచ్చు. మంచి పరిజ్ఞానంతో కూడా మీరు బిహేవ్ చేయడం ఇవంతా జరుగుతూ ఉంటుంది. ఆరోగ్యం పట్ల కొద్దిగా శ్రద్ధ వహించాలి. అభివాదితులకు శుభయోగం, మీ ఇంట్లో శుభకార్యాలు కూడా జరుగుతుంది. మా ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగం కూడా వాళ్ళకు లభిస్తుందని చెప్పచ్చు. తర్వాత దంపతుల మధ్య మంచి సఖ్యత బాగుంటుంది, మంచి అన్యోన్యంగా ఉండడము అన్నీ బాగుంటుంది. కొద్దిగా మీ విలువైన వస్తువులు కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి, అది మా తప్పిపోయే అవకాశాలు ఎక్కువ ఉందని చెప్పచ్చు. ఉద్యోగస్తులకు పదవీ యోగం బాగుంది, మళ్ళీ ఎక్కువగా గవర్నమెంట్లో ఈ మిడిల్ క్లాస్ జాబ్స్ వాళ్ళకు కొద్దిగా అనుకున్న చోటుకు వాళ్ళకు ట్రాన్స్ఫర్లు అవ్వడము, అనుకున్న ప్లేసులు దొరకడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. తర్వాత కొత్త కొత్త ఇది రెస్పాన్సిబిలిటీస్ కూడా మీరు హోల్డ్ చేస్తారనమాట. కొత్త వ్యాపారాలు కూడా మీకు అనుకూలిస్తుంది, వ్యవసాయ రంగాలు కూడా బాగుంటుంది అనమాట. వీళ్ళకి కూడా మంచి ఆదాయము లాభాలు కూడా వస్తుందని చెప్పచ్చు. సంకల్ప సిద్ధి కావాలంటే మీకు మీ మనస్సంకల్ప సిద్ధి కావాలంటే ఇష్ట దేవతలను తర్వాత శివ దర్శనాలు శివ ఆరాధనలు చేయడం చాలా మంచిది. హనుమాన్ చాలీసా పారాయణం ఇటువంటి కూడా చాలా మంచిది అని చెప్పచ్చు. లాభంలో శని ఉండడం వల్ల కొద్దిగా మందగించడం ఉంటుంది, దాన్ని ఎక్స్పెన్షన్ హౌస్ అంటాము. అక్కడ కొద్దిగా శనికి సంబంధించినవి శివారాధనలు ఇవంత చేయడం చాలా మంచిదని చెప్పచ్చు. ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా చాలా బాగుంటుంది అని ఇవంత చేస్తే మీకు అన్ని అనుకూలమవుతుంది. మీరు చాలా అనుకూలంగా ఉంది ధనుసు రాశికి అని చెప్పచ్చు. తర్వాత రాశి మకర రాశి. ఈ ఉత్తరాషాఢ 2-3-4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1-2-3-4 పాదాలు, తర్వాత ధనిష్ట 1-2 పాదాలు ఈ మకర రాశి అవుతుంది అనమాట. వీళ్లకు చాలా మంచి సమయం అని చెప్పచ్చు. వీళ్ళకు ఆదాయం 14, వ్యయము 14, రాజ్యపూజ్యం 3, అవమానం 1. చాలా ఇక్కడేమనుకు వీళ్ళ రాశి భవిష్యత్తు తెలిసిపోతుంది అనమాట. ఈ రాశి నుంచి శనిగ్రహం కుంభరాశికి మూవ్ అయిన తర్వాత వీళ్ళకు కొన్ని అన్ని అనుకూలం బాగుందని చెప్పచ్చు. వీళ్ళకు ఈ గ్రహ సంచారాలు కూడా చాలా బాగుంది. ఎక్స్పెన్షన్ అవసరం శని ఉన్నా కూడా నిలదొక్కుని వీళ్ళు ముందుకు పోగలుగుతారు. వీళ్ళకు రుణ సమస్యలు కూడా పరిష్కారం అవుతుంది. వీళ్ళకు గురు బలం కూడా వస్తుంది అనమాట. ఈ గురు అనుకూలం వల్ల కూడా వీళ్ళకు ఎక్స్పెన్షన్ చాలా బాగుంటుంది వీళ్ళకు, అది కూడా చెప్పచ్చు. కొన్ని ఇన్కమ్ లేని వాళ్ళకు కూడా ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది, ఇప్పటికే స్టార్ట్ అయిపోతుంది అనమాట. శుభకార్యాలు ఘనంగా చేస్తారు, బంధువులతో సంబంధాలు ప్రేమానుబంధాలు బలపడుతుంది, గృహ నిర్మాణాలు కూడా చాలా బాగుంది. తర్వాత ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్యం పైన కొద్దిగా దృష్టి ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. పదవుల స్వీకరణకు అడ్డంకులన్నీ కూడా తొలగిపోతుంది. మంచి మీరు అనుకున్న ఉద్యోగాలు మీరు అనుకున్న దాంతో మీరు విజయం సాధించడం బాగుంటుందని చెప్పచ్చు. తర్వాత అన్ని రంగాలకు బాగుంటుంది అనమాట. ఇక్కడ మళ్ళీ ఆశించిన ఈ వీళ్ళు వ్యవసాయస్తులు కూడా చాలా బాగుంటుంది. వ్యవసాయదారులు కూడా చాలా బాగుంటుంది, మంచి లాభాలతో ముందుకెళ్తారని చెప్పచ్చు. ఆధ్యాత్మిక చింతన ఎక్కువ ఉంటుంది, బాగా తరచు పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకోవడము, ఈ మళ్ళీ స్పోర్ట్స్ వీటిలో కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటుందని చెప్పచ్చు. ఆస్తి వివాదాలు కూడా తొలగిపోతుందని చెప్పచ్చు. ఈ రాశి వారికి వరసిద్ధి వినాయకుని ఆరాధన చేయడము, లలితా సహస్రనామ పారాయణం చేయడము చాలా మంచిదని చెప్పచ్చు. తర్వాత రాశి కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళు పూర్వభాద్ర ధనిష్ట 3-4 పాదాలు, శతభిష 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలు కుంభరాశి. వీళ్ళకు ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 6, అవమానం 1. చాలా బాగుంది వీళ్ళకు, కుంభరాశి వాళ్ళకు కూడా చాలా బాగుంది. ఈవెన్ వీళ్ళకు ఏలినాటి శని అంటారు, శని దీని అనుకూలంగా ఉంటుంది. మకర కుంభరాశులకు శని వాళ్ళ హౌస్కి అధిపతి అనమాట. వాళ్ళ నుంచి ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఆయన నుంచి అనుకూలమే ఉంటుంది. ప్రతికూలాల కంటే అనుకూలం ఎక్కువ ఉంటుంది. ఏదైనా ఉన్నా కూడా ఆ ప్రభావం ఉన్నా కూడా పెద్దగా ఇబ్బంది పెట్టదు. ఈ రాశి వాళ్ళకు ఏలినాటి శని ప్రభావం, గురుబలం, లోపం అధికంగా ఉన్నాయి. ఆదాయం బాగున్నా అంత వీళ్ళకు సంతృప్తి ఉండదు అనమాట. ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలని ఉంటారనమాట. ఊహించిన ఖర్చులు ఎక్కువ ఉంటుంది, ధనం మాత్రం నిలవదు,
ఇంతకుముందు వచ్చిన ధనమంతా కూడా ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఆచితూచి అడుగేయాలి. దంపతుల మధ్య అకారణ ఘర్షణలు కలహాలు జరుగుతుంది. బంధుమిత్రులతో కొద్దిగా వివాదాలు విభేదాలు ఎదుర్కొంటారు. మనస్థిమితి ఉండదు. కొద్దిగా డిస్టర్బ్ గా ఉంటారు అనమాట. సెకండ్ హౌస్ లో రాహు ఉండడం వల్ల ఆత్మీయులతో కాలక్షేపం చేయండి. కొద్దిగా వ్యాపకాలు కొన్ని ఏం పనిలేని వాళ్ళు వ్యాపకాలు సృష్టించుకుని ఉండడం వల్ల వాళ్ళకి మంచి శ్రేయస్కరం బాగుంటుంది. కొద్దిగా వాస్తుకు సంబంధించిన దోషాలు కూడా క్లియర్ చేసుకుంటారు. చాలా బాగుంటుంది. విద్యార్థులకు ఏకాగ్రతను లోపం అవుతుంది. వీళ్లను ఏకాగ్రత కోసం వీళ్ళకు కొద్దిగా ధ్యానము మెడిటేషన్ ఇట్లాంటి ప్రాక్టీస్ చేయడం వల్ల వీళ్ళకు మంచి ఫలితాలు కూడా వస్తుందని చెప్పచ్చు. దూర ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగాశాలు వస్తుంది. అక్కడ మంచి అనుకూలం ఏంటుంది, స్థాన చలనం తప్పదు వీళ్ళకు. తర్వాత వ్యవసాయ రంగాల వరకు దిగుబడి బాగుంటుంది. ఈ 2 సంవత్సరాలు వీళ్ళకు స్థాన చలనం ఉంటుంది అనమాట. ఇక్కడ వీళ్ళు రీలొకేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఆశించిన మద్దతు ధర పొందుతారు. వృత్తి ఉద్యోగ బాధ్యతలు కూడా అలక్ష్యం బాగుంటుంది. బాగా కొద్దిగా లక్ష్యంతో కొద్దిగా ఈ కాన్సన్ట్రేషన్తో పనిచేయాల్సి వస్తుంది అనమాట. మరి దీనికి ఏదైనా ఇబ్బంది అయితే అనవసరంగా వివరణలు వాళ్ళకి ఎక్స్క్యూజ్ అడగడం ఎంత జరుగుతుంది అనమాట. వ్యాపారస్తులకు అంత బాగలేదని చెప్పొచ్చు. ఉమ్మడిగా కంటే సొంతంగా వ్యాపారం చేసుకోవడం చాలా మంచిది. మళ్ళీ ట్రాన్స్ఫర్ ఉద్యోగాలు ఎవరికి ఉంటుంది, ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ఆదాయ వృద్ధి, న్యాయవాదులు, వైద్యులకు, సామాన్యులకు సామాన్యంగా ఉంటుంది. తర్వాత వివాహ యత్నం ఏమైనా ప్రయత్నిస్తే వివాహం అవుతుంది. తరచూ విందులు వేడుకల్లో కూడా పాల్గొంటారు. ఈ రాశి వారికి ఎక్కువగా కనక దుర్గమ్మ గాని, దుర్గా దేవస్థానం, లలితా సహస్రనామ పారాయణాలు, శని మహర్షికి తైలాభిషేకాలు, శివునికి కూడా తైలాభిషేకాలు చేయడం వల్ల శివ రుద్ర నమక చమకాలతో నిత్య రుద్రాభిషేకాలు చేసుకోవడము, సోమవారి నియమాలు పాటించడము చాలా మంచిది అనమాట. వీళ్ళకు అన్ని అనుకూలం ఉంటుంది. వీళ్ళకు అన్ని అనుకూలంగా ఉంటుంది. పాదాలకు సంబంధించిన కొద్ది ఇబ్బందులు ఉంటుంది. దాని అంతా కూడా ఇవే పరిష్కారాలు అనమాట. దీన్ని చేసుకోవడం వల్ల అన్ని అనుకూలం ఉంటుంది. ఈ దీంతో కడసి అయిన రాశి మీనరాశి. ఈ పూర్వభాద్ర 4 పాదం, ఉత్తరభాద్ర రేవతి 1, 2, 3, 4 పాదాలు ఈ మీనరాశి అవుతుందన్నమాట. ఆదాయం 11, వ్యయం 5, రాజ్యబోధ్యం 2, అవమానం 4. ఈ రాశి వారికి ఈ సంవత్సరం శుభాశుభాలు మిశ్రంగా ఉంటుంది. ఎందుకంటే రాహు ఉండడం వల్ల ఎక్కువ ఇల్యూషన్స్ ఎక్కువ ఉంటారనమాట. అక్కడ అదే రాశిలో రాహు ఉండడం వల్ల దానివల్ల వీళ్ళకు లాభస్థానంలో కూడా వీళ్ళకు దీంతో కూడా వ్యయస్థానంలో శని ఉండడం కూడా పెద్దగా అనుకూలం ఉంటుంది. ఏం కానీ దాని పరిష్కారాలు కూడా చెప్తాను. దాన్ని చేసుకోవడం వల్ల అన్ని కూడా సరిపోతుంది. ఆర్థిక లావాదేవీలో కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి. తీసుకోవడం ఇవ్వడం కూడా మంచిది కాదు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు సంతృప్తికరంగా ఉంటుంది. కొత్త వాహనాలు ఇవంతా కూడా సమకూర్చుకుంటారు. కొత్త సమస్యలు అది ఎదురవుతుంది. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. ప్రభుత్వ కార్యాలు పనులు సాగుతుంది. పట్టుదలతో సాధించాలన్నమాట. మధ్యలో వదిలేయకూడదు. ఆశించి సహాయం ఆశించి భంగపాటు పడతారు అనమాట. కొద్దిగా ఎక్స్పెక్టేషన్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం ఉండడం మంచిది అనమాట. అది అందరితోనూ కలుపుకోలుగా ఉండండి. విమర్శలకు స్పందించద్దు. గృహ మార్పు కలిసి వస్తుంది. దంపతులు తరచూ కలహాలు చీకాకులు తలెత్తుతుంది. సమయంతో సమస్యలు పరిష్కరించుకోవాలి. ఉద్యోగస్తులు మీ కష్టం ఏం చేసి కష్టపడతారు, దాని ఫలితం వచ్చి తీరుతుందని చెప్పచ్చు. అధికారుల మన్ననలు కూడా పొందుతారు. నిరుద్యోగులకు ఉపాధి పథకాలు కలిసి వస్తుంది. పారిశ్రామిక రంగంలో ప్రోత్సాహకరంగా వ్యాపారస్తులు సామాన్యంగా ఉంటుంది. చిన్న చిన్న వ్యాపారాలు కూడా కష్టాలు ఎక్కువ, చీకాకులు అధికంగా ఉంటుంది. చిన్న తరహా వ్యాపారాలు సామాన్యంగా ఉంటుంది. విద్యార్థులకు ఓర్పు, క్రమశిక్షణ ప్రధానం. అసాంఘిక కార్యకలాపాల్లో జోక్యం ఉండద్దండి. ఎక్కువగా మూడ్ స్వింగ్ ఉంటుంది. చాలా డిస్పరేషన్కు వచ్చేస్తుంటారు. అందుకని కొద్దిగా కేర్ఫుల్గా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఈ రాశి వాళ్ళు మీరు అయినంత కూడా మెడిటేషన్ చేయడము, అమ్మవారి దర్శనాలు, అమ్మవారి దేవస్థానాలకు వెళ్ళిన పారాయణాలు, స్తోత్రం, అమ్మవారి స్తోత్ర పారాయణాలు ఈ చేయడం వల్ల చాలా మంచిదని చెప్పచ్చు. దుమ్ దుర్గాయే నమః అని చెప్పుకోవడం కూడా మీకు చాలా అనుకూలిస్తుందని చెప్పచ్చు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి, చూసుకోమని తెలియజేస్తున్నాము. అందుకని ఇదంతా కూడా ఇమి మన రాశి బేసిస్లో మనము ఈ ఫలితాలు చెప్పుకోవడం జరిగింది. మన జాతకాలు ఇండివిజువల్గా అనమాట, మన జాతకం, డేట్ ఆఫ్ బర్త్ ఇవంతా ఉన్నాయి కదా, దాన్ని బట్టి చూసుకుంటే మనకు సరైన ఫలితాలు మనకు అక్కడ కనబడుతుంది అనమాట. మనకు మన ఇండివిజువల్ జాతకం నుండి మన యొక్క జాతక ప్రభావాలను అక్కడ ఏం జరుగుతోంది దాన్ని మనం చూసి తెలుసుకోవచ్చు అనమాట.
అందుకని ఈ రాశి ఫలాలు ఈ మన పంచాంగ శ్రవణానికి మాత్రమే. దీంతో కొన్ని చెప్పాము, ఈ స్థాన చలనాలు, మూడ్ స్వింగ్స్ ఇట్లా అంతా చెప్పాము. ఇవంతా కూడా జరిగి తీరుతుంది అనమాట, ఇవంతా కూడా అక్కడ యొక్క ఆ కొన్ని రాశులకు అది జరిగి తీరుతుంది అనమాట. అది తప్పదు. అది ఎక్కువ ఏమంటే అక్కడున్న చంద్రుడు, చంద్రుడి పైన ఉన్న గ్రహాల స్థిర గ్రహాల వీక్షణ నుంచి మనం చెప్పడం జరిగింది అనమాట. ఇప్పుడు గురు బలం కూడా వీళ్ళకు థర్డ్ హౌస్ లో ఉండడంలో గురు బలం కూడా ఉంటుంది వీళ్ళకి, ఇబ్బంది ఏం లేదు ఈ మీనరాశి వాళ్ళకు. అయినా కూడా మీ సొంత డేట్ ఆఫ్ బర్త్ లో మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం తీసుకుని మనం మన జాతకాలను ఎక్కడైనా మంచి బాగా తెలిసిన పండితుల దగ్గర తెలుసుకోవడం మంచిది అనమాట. నేను ఏమంటానంటే ఏ జాతకమైనా కూడా సరే దీంతో సంచిత కర్మలు ఉన్నాయి కదా, ఆ సంచిత కర్మలు నివృత్తి చేసుకుంటే ఇప్పుడున్న గోచార ఫలితాలు పెద్దగా బాధించవు. మనం ఏ ఆ సంచిత కర్మాలు అంటే పితృదోషాలు, గురు దోషాలు, ఈ సర్పదోషాలు, స్త్రీ దోషాలు ఇవంతా ఉంటాయన్నమాట. దీనంతా కూడా మనము నివృత్తి చేసుకోవడం వల్ల చాలా వరకు మనకు పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయన్నమాట. అది చేసుకోవడం చాలా మంచిది. అందరికీ ఇంకొకసారి క్రోధనామ సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ మంచిది కావాలి. కొత్తగా వచ్చే గవర్నమెంట్ కూడా అందరినీ సమానంగా చూస్తూ అందరికీ సహాయం, అందరి నుండి సహాయం దొరకాలని కోరుతూ, ప్రజలతో ప్రజలను సుఖపెట్టాలని కోరుతూ, సర్వే జన సుఖినోభవంతో సన్మంగళాని భవ.